ఓకేనండి ఎప్పటి మొన్న అదే గొడవ అయింది కదా కొట్లో గొడవ వచ్చేసాను పనికైతే వెళ్ళట్లేదు దగ్గర దగ్గరగా పదిహేను రోజులు అవుతుంది ఎల్లక రెండు వారాలు అవుతుంది మీరు అందరూ ఇంటికాడు చేసి పెట్టే వీడియోలకు అడుగుతున్నారు కదా కామెంట్ చేస్తున్నారు కదా ఏం అక్క పనికి వెళ్ళట్లేదా ఏం పని కుదిరిందా వేరే చోట అని అడుగుతున్నారు కదా రెండు మూడు చోట్లకి వెళ్ళాను అనమాట నేను వెళ్ళా కానీ పని చేసుకుంటున్నారులే కానీ వీడియోస్ పెట్టుకోవడానికి పెట్టుకో కొంతమంది పెట్టుకో అంటున్నారు అది కూడా మనస్ఫూర్తిగా చెప్పట్ల వాళ్ళు పెట్టుకోండి అని వాళ్ళు మాటలు అర్థమవుతుందనమాట అంత ముందు తెలిసిన కుట్లు ఉన్నాయన్నమాట నాకు వాళ్ళకి రెండు కుట్లు కాడికి వెళ్ళొచ్చాను అయితే ఏం జరిగిందంటే నేను పని మానుకున్న నాలుగో రోజు ఐదో రోజు మా సేట్ గారు వాళ్ళు నాతో పాటు పనిచేసే వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు అయితే మా ఇంటికి అయితే వచ్చారనమాట వచ్చి అడిగా ఏ అయిపోయేది ఏదో అయిపోయిందమ్మా ఏదో పొరపాటునన్నా నేనైతే కావాలని లేదు అమ్మ పనికి అప్పట్లా చేసుకో అయినా నేను ఏమన్నా తిట్టానా నేను వీడియో చేసుకోవద్దన్న మాటే కదా అంది ఇంకేదన్నా తప్పుగా మాట్లాడుంటే రాపోయినా పర్లేదు వీడియో చేసుకోవద్దన్న ఒక మాట కోసం రాకుండా ఉంటావు అంతసేటు ఏడ్చి వీడియో పెట్టావు జనాలందరూ నన్ను తిట్టుకుంటున్నారు ఆ వీడియో ఎందుకు పెట్టావు తీసేయమ్మా యూట్యూబ్లో నుంచి ఆ వీడియో అన్నారనమాట ఆయన లేదండి తీసేను అని అన్నారు సరే తీసేపోతే తీసేపోయావులే రామమ్మ పని చేసుకో ఎందుకు పని చేసుకోకపోతే అలా ఇప్పుడు నువ్వు ఇప్పుడు కాదు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు బట్టి మాకు ఆడ చేస్తున్నావు అసలుకి నీకు వేరే అంటే వేరే కొట్లు అంటే అంతకుముందు ఎప్పుడో ఫస్ట్ ఫస్ట్లో నేను ఏంటంటే ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగైదు నెలలు చేసిన కొట్లు ఉన్నాయన్నమాట ఫస్ట్ ఫస్ట్ తర్వాత ఇక్కడికి వచ్చాక ఇంకెక్కడే ఇక్కడే సెటిల్ అయిపోయాను అనమాట ఇంకెక్కడే ఇక్కడే అన్ని అనుకూలంగా ఉన్నాయి నాకు చేయటానికి వీళ్ళు నన్ను ఏమనే వాళ్ళు కాదు బాగుండేదన్నమాట ఇక్కడ పని కూడా బాగా చేసేదాన్ని ఇక్కడ బాగానే ఉంది తర్వాత ఇప్పుడు అన్నారు మా గారు బయటికి వెళ్తే ఇలా ఉండదమ్మా నువ్వు ఫస్ట్ కానించి మన కొట్లోనే చేస్తున్నావు బయటకు వెళ్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి నీకు తెలియదు నువ్వు ఆడపిల్ల ఫస్ట్ కానించి మనకు ఆడ అలవాటు కాబట్టి నీకు ఇబ్బంది అంటే ఏంటో తెలియ ఇట్లా బయటికి వెళ్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి అన్నాడు నాకైతే ఆ మాటలు ఏం బెదిరించినట్టు ఏం లేదు నాకు మంచి కోసమే చెప్పినట్టు అనిపించింది అనమాట ఇంటికల్లా వచ్చి బతిమినాడి నా కూడా పని చేసే వాళ్ళు కూడా వచ్చారనమాట ఏందమ్మాయి నువ్వు లేకపోతే ఎలా మనం అందరం కలిసి ఇన్ని సంవత్సరాలు బట్టి పని చేస్తావు నువ్వు ఉంటేనే కదా మన కొట్లో హుషారా నిన్ను చూసి మేమందరం పని గబగబ చేయాలని చేస్తాం మేము స్లోగా చేస్తుంటే నీ పని ఫాస్ట్గా అయిపోతుంటే చూడరా ఆడపిల్ల ఆ పిల్ల పని తొందరగా అయిపోతుంది మనం ఇట్లా లేటుగా చేస్తే సేటు గారు మమ్మల్ని నరుస్తారని నిన్ను చూసి మేము ఫాస్ట్గా పని చేస్తాం అయితే నువ్వే లేకపోతే ఎలా అమ్మాయి నువ్వు రాకపోతే బాగుండలేదమ్మాయి రా అమ్మ పని కాని అని చెప్పి చెప్పి కాసేపు కూర్చొని వెళ్ళారనమాట నేనైతే వస్తాను రాను అని అయితే ఏం చెప్పలేదు ఇప్పుడైతే ఏంటంటే మీరు ఓన్గా పెట్టుకోక బిజినెస్ వేరే వాళ్ళకి కింద చేయటం ఎందుకక్క అని అని చెప్పన్నారు నాకు గోడుగా ఓన్గా పెట్టుకోవాలని చాలా ఉంది ఒక వారం తిరిగా నష్ట ఎక్కడికి వెళ్ళినా లక్షల్లో అడ్వాన్స్లు అడుగుతున్నారు వేలల్లో ఇరవైలు పదులు ముప్పైల వేలల్లో ఉంటుంది అస్సలుకి అద్దెలేని కొట్లు చిన్న ఛా షాపు రోడ్డు అమ్ముటి చిన్న బొంకు కూడా ఐదు ఆరు వేలు లక్షల అడ్వాన్స్లు అడుగుతున్నారు అది కాక నేను పెట్టుకున్నా కానీ మళ్ళీ కొట్టుకాడు ఉండాలి బయటికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చే ఎవరు మా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు నేను ఓన్గా బిజినెస్ పెట్టుకున్నాను ఏదో స మీరు అనుకుంటే అప్పో సొప్పో తెచ్చి పెట్టుకుంటాను ముందు పెట్టుకొని స్టార్ట్ చేశాక బయటికి వెళ్ళి సరుకులు తేవాలి ఇక్కడ అమ్మేవాళ్ళు కావాలి చేసేవాళ్ళు కావాలి ముగ్గురన్నా ఉండాలి మినిమం ముగ్గురన్నా ఉండాలి కాబట్టి ముగ్గురు ఉండాలి కాబట్టి అబ్బో పక్కన గొడవ గొడవగా ఉందండి అసలు బెరగొడ్లు కొనడానికి వచ్చారు మామూలుగాలు చేయట్లేదు వాళ్ళు అయితే ముగ్గురు ఉండాలి ఇప్పుడు ముగ్గురు ఉండాలి వాళ్ళ ముగ్గురికి కాక ఇంక ఇద్దరు ఉండాలి బయట నుంచి సరుకులు తీసుకొచ్చే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి నేను కాస్త కుస్త చేశాను ఇంక నాకు సహాయంగా ఇంకొకళ్ళు ఉండాలి ముగ్గురు మినిమం ముగ్గురు ఉండాలి మేము ఈ కథమ ఇద్దరికి నేను జీతం ఇవ్వగలుగుతాను వాళ్ళకి వాళ్ళకి జీతం ఇచ్చి నేను పెట్టుబడి పెట్టిన పెట్టుబడి తేల్చుకోగలుగుతాను కొత్తగా బిజినెస్ పెడతాం ఎక్కిద్దా లేదా అదేదన్నా నష్టం వస్తే తెచ్చిన అప్పు ఎట్లా వస్తాయా మళ్ళీ అది కష్టపడి సరిగ్గా పట్టుకోమ్మా కుషల్ మళ్ళీ ఎన్నాళ్ళు పట్టిద్దో అది తీరవటానికి కానీ చాలా భయంగా ఉందండి చాలా రకాలుగా ఆలోచించాను నేనైతే చాలా విధాలుగా ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలని నాకు కూడా చాలా కోరికుండే చాలా కానీ నాకు అంటూ నాకు నాకు నిలబడి సహాయం చేసే మనుషులు అంటూ ఎవరు లేరండి మా పిల్లలు ఇద్దరు చదువు పాడైపోయిద్దని భయమేస్తుంది వీడియోస్ అయితే ఇంటికాడ చేసి పెడుతున్నా కానీ ఓన్గా పెట్టుకోవాలని ఆశ ఉంది కానీ బయటికి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి అన్నీ చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ చేసుకోవాలి ఏదన్నా అందరూ గ్యాస్ పో అందరూ కూడా ఇట్లా పొట్టు పోయి వేయడానికి ఒప్పుకోవట్లా గ్యాస్ పొయ్యిల మీదే చేసుకోవాలంటున్నారు మళ్ళీ గ్యాస్ స్తంభాలు కొనుక్కోవాలి అవన్నీ పెట్టుకోవాలి ప్రాపర్గా మినిమం ముప్పై నలభై వేలు అయితే ఆ సరుకులు కొనుక్కొని ఆ కళాయిలు తెచ్చుకోవడానికి ఒక్కొక్క కళాయి వచ్చేసేస్తే మూడు వేలు నాలుగు వేలు ఉండిద్ది మేము చేసే స్వీట్ షాప్లు వచ్చేసే కళాయిలే ఒక్కొక్క కళాయి మూడు వేలు ఒక గరిట వచ్చేసి ఐదు ఆరు వందలు ఉండిద్ది నేను చక్రాల మరగిద్ద దిప్పుతో చూసారా అది వచ్చేసే రెండు వేలు దాకా ఉండిద్ది అట్లాంటివన్నీ కొనుక్కోవాలంటే మినిమం యాభై వేలు అరవై వేలు దాకా అయితే అంత పెట్టుబడి పెట్టి మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చి ఒక ఇరవై వేలు ముప్పై వేలు కొట్టుకి ఒక లక్ష రూపాయలు ఎవరన్నా అంతకుముందు ప్రభావతి గారని వచ్చారు మన ఇంటికి అని చెప్పాను గుర్తుందండి మీకు మన సబ్స్క్రైబరు అంటే ఆవిడ ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మన కోసం వచ్చారని చెప్పి ఆవిడ అన్నారనమాట ఓనుగా బిజినెస్ పెట్టుకో లక్ష్మి నేను కావాలంటే ఒక లక్ష రూపాయలు సహాయం చేస్తాను బట్ నాకు వడ్డీ ఏమి ఇవ్వద్దు తర్వాత నిదానంగా నీ కాడ తేలియాక నిదానంగా నా డబ్బులు నాకు ఇచ్చేద్దు కానీ వడ్డీ లేకుండా నాకు నేను ఒక లక్ష రూపాయలు ఇస్తాను పెట్టుకో అన్నారనమాట ఆవిడ హోప్ ఇచ్చారు కదా పెట్టుకుందామని చెప్పి తిరిగాను అనమాట ఈ వారం మొత్తం తిరిగినా కానీ నాకు అసలుకి సెట్ అవ్వదు అని అని భయం వేస్తుంది నేను ఓన్ ఒక్కదాన్నే అయిపోయాను ముందు ఇంకొకళ్ళు సహాయంగా ఉంటే ఖచ్చితంగా పెట్టేదాన్ని పిల్లలు సహాయంగా తీసుకుంటే పిల్లలు చదువు పాడైపోయింది ఇంకా పెద్దబాబు బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఏడు ఇంక ఇంక ఈ సంవత్సరం పోతే బాబుకి ఎక్కడోసారి సీట్ వచ్చింది బీటెక్ ఎక్కడోసారి జాయిన్ అవుతాడు సరిగ్గా పుట్టుకోబుద్జ్జీ ఎక్కడోసారి జాయిన్ అవుతాడు పెద్ద బాబు ఇంకా చిన్న బాబు నేనే ఉంటాము వీడియోస్ పెట్టుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవటము మళ్ళీ అటు షాప్ చూసుకోవటము మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవాలన్నా షాప్ చూసుకోవాలన్నా మళ్ళీ అక్కడ షాప్లో ఇద్దరిని మెయింటైన్ చేసుకోవాలన్నా ఇవన్నీ చాలా ప్రాబ్లం అయిపో భయంగా ఉంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు రెండు వారాలు అయిపోయింది ఇంటికి వచ్చి పోయాక మళ్ళీ రెండు మూడు సార్లు ఫోన్ చేశారు మా మేస్త్ర గారు కూడా పిచ్చి పిల్ల ఏంది పనికి రాకుండా ఓన్ బిజినెస్ మేము ఇంత ఇంత మగవాళ్ళమే ఎప్పటి నుంచో వాళ్ళమే చేయలేక మేము వచ్చి పని చేసుకో నువ్వు ఒక్కదానివి నీకు సహాయంగా ఎవరు లేరు ఇవన్నీ పెట్టుకోగాక మీ పిల్లలు చదువులు అయిపోయేదాకా ఎలా అలా ఒక ఐదు ఆరేళ్ళు చేసుకో తర్వాత అప్పుడు చూసుకుంది కానీ ఇప్పుడు నువ్వు సొంతంగా పెట్టుకొని చేతిలో డబ్బులు లేకుండా పిల్లలు చదువులు పాటు చేసుకునేది ఎందుకని మా గారు మా గారు కూడా మా సేటు గారు వాళ్ళ తెలిసిన వాళ్ళు అందరూ ఆరిశారనమాట ఎందుకు ఏమన్నారు అందులో ఆయన ఏముంది వీడియోస్ పెట్టుకోవద్దని వాళ్ళ దగ్గర పెట్టుకునేటప్పుడు ఆ మాత్రం కూడా అనుకోండి ఎందుకుంటారు అంటారు ఎవరైనా కానీ ఇంకా ఆయన ఇన్నాళ్ళు పెట్టి పెట్టుకున్నా కానీ ఏమనలేదు ఇప్పుడు ఏదో ఆయనకి ఎందుకు కోపం వచ్చింది అన్నారు మళ్ళీ ఆయనే వచ్చి ఇంటికి వచ్చి సారీ చెప్పారు తప్ప అయిపోయిందిలే అమ్మాయి నాదే నేనేం కావాలనలేదని ఇంటికి వచ్చి పిలిచి వెళ్ళారు కదా పనికి వెళ్ళు అనని మా ఇళ్ళకాడోళ్ళు అందరూ కూడా అంటున్నారు అనమాట మా అందరూ మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళు పనికి ఆయన చాలా మంచిగా నువ్వు ఇప్పుడు కాదు పదిహేను సంవత్సరాలు నేను చేస్తాం ఆయన దగ్గర వాళ్ళని వదిలేస్తే ఎలా నువ్వు బయటకు వస్తే నిజంగా బయట వేరుగా ఉంటాయి పరిస్థితులు అంతా మంచిగా ఉండదు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ అంటే నీ ఫస్ట్ కాన్ చలవాడు కాబట్టి ఇలా ఉండిద్దు కానీ అన్ని చోట్ల ఇలా ఉండదు అని చెప్పి అన్నారు నేనైతే ఇంకా ఏమి వెళ్దామని అనుకోవట్లేదు వెళ్ళొద్దు అని అసలు నేను ఇంకా ఏమనుకోలే ఈ రెండు వారాలు బట్టి ఇంటికాడే ఉన్నాను కలుపుకి వెళ్తున్నాను కందిత్తనాలకి ఇప్పుడు కందిత్తనాలు అవి పెడుతున్నారు మా ఊళ్ళో కందిత్తనాలకి కలుపులకి వాటికి వెళ్తున్నాను ప్రస్తుతానికి ఎప్పుడన్నా ఆదివారం రోజు పిల్లలు ఇంటికాడు ఉన్నప్పుడు వీడియో చేసుకుంటున్నాను ఇంటికాడంటే నరాపేట వెళ్ళట్లేదు అంతే మా ఊళ్ళో పొలం వెళ్తున్నాను ఊరుకుంటే ఎలా జరిగిద్దండి పొలం అయితే వెళ్తున్నాను కలుపులకి వెళ్తున్నా మీరైతే ఏమంటారో చెప్పండి ఇట్లా ఓన్ బిజినెస్కి నాకు ఉండ ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను మా సేటు గారు మాట్లాడింది కూడా చెప్పాను మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఓకేనండి